ఏపీ అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యే మంతెన రామరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక సంచలనంగా మారాయి సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ నడుస్తున్నాయి ఎందుకంటే తెలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన్ రామరాజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల మీద సుముఖత వ్యక్తం చేయడం ఆ నిర్ణయాలని ఆయన పొగడడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది అంటే ఈ ఆక్వ రంగానికి సంబంధించి ఆయన జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులకు ఇచ్చిన సబ్సిడీ విషయంలో గతంతో పోలిస్తే గత ప్రభుత్వంతో పోలిస్తే యాభై పైసలు ఇంకా తగ్గించారు ఇది రైతులకు చాలా అనుకూలమైన నిర్ణయం రైతులకు చాలా మేలు చేకూర్చే నిర్ణయం అంటూ ఆయన ప్రస్తావించడం అదే నేపథ్యంలో మధ్యలో మంత్రి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ గారు కూడా కొన్ని విషయాల్లో కొన్ని అంశాల్లో శాసనసభ్యులు పూర్తి స్థాయిలో తెలుసుకొని మాట్లాడండి అని ప్రస్తావించినప్పుడు దానికి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన మంచి పనులను నేను కూడా ప్రస్తావిస్తున్నాను అంటూ కాస్తంత సానుకూలంగా మాట్లాడడం అంటే మిగిలిన తెలుగుదేశం పార్టీ సభ్యులతో పోలిస్తే మంత్రి రామరాజు గారు చేసిన వ్యాఖ్యలు చాలా సానుకూలంగా ఉండడం అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మాటల మీద నవ్వుతూ కనిపించడం ఓవరాల్గా అంటే ఆ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు సభలో ఉన్నారా లేదా అనేది అక్కడ క్లారిటీ లేదు ఎందుకంటే సభలో మధ్య మధ్యలో కొంతమంది సభ్యులు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ప్లస్ ఈరోజు నిమ్మల రామారాయుడు గారు మాత్రమే సస్పెండ్ చేశారు సభ నుంచి ప్రతిరోజు పోడియం దగ్గర ఏదో వివాదం జరగడం ఆ సమయంలో కొంతమంది సభ్యులను సస్పెండ్ చేయడం అనేది జరుగుతోంది అయితే ఇప్పుడు తాజాగా ఈరోజు మాత్రం మంత్రిని రామరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల మీద ఆ సానుకూలత వ్యక్తం చేయడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి